నమస్తే నేను చిత్తూరు మురుగేశన్ ఏబిఎన్ న్యూస్ ఛానల్లో ఆర్కే మార్క్ వీకెండ్ కమెంట్స్ చూశా ఇప్పుడే చూశా పాపం రాధాకృష్ణ గారు ఎన్నో డేటా కలెక్ట్ చేసి చాలా చక్కగా రాసుకున్నాడు అంటే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఏవి కూడా సాఫీగా సాగడం లేదు వాటికి నిధులు కేటాయింపబడటం లేదు అని చెప్పుకుంటూ వచ్చి కాబట్టే చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున పోలవరం ప్రాజెక్టు చేస్తున్నాడు ఇది ఆయన వాదన అంటే నాకు వచ్చిన అనుమానం ఏమంటే ఆ ప్రాజెక్టులకి పోలవరం ప్రాజెక్టుకి ఒక చిన్న తేడా ఉంది అదే రాష్ట్ర విభజన రాష్ట్ర విభజన యాక్ట్లో ఈ పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్ర నిధులతో పూర్తి చేస్తారు అని పెట్టారు ఈ మాట ఆయన తెలివిగా దాటవేశాడు ఇదో పాయింట్ మరో పాయింట్ బీజేపీ తెలుగుదేశం మైత్రి వల్ల రాష్ట్రానికే మేలట చంద్రబాబుకు జరిగే మేలంటూ ఏమీ లేదట ఒకవేళ మైత్రి బంధం తెగిపోతే నష్టం రాష్ట్ర ప్రభుత్వానికేనట ఈ పరిస్థితుల్లో అటు బీజేపీ నాయకులు ఇటు ప్రతిపక్ష నాయకులు అందరూ కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం చంద్రబాబుకు సహకరించాలట బాగానే ఉంది ఇది ఏమంటే ఎవరి వాదనలు వారికి ఉంటాయి హత్య చేసిన వాడు కూడా తన తరపు వాదన అంటూ ఉంటుంది అది అతని తరపు న్యాయవాది కోర్టుకు వినిపిస్తాడు ఇక్కడ మనకు వచ్చేటువంటి ఆలోచన ఏమంటే రాష్ట్ర విభజన జరిగిపోయింది మనదా లోటు బడ్జెట్ పోలవరం అన్నది సుసాధ్యమైతే ఏదో గుడ్డిలో మెల్లగా రాష్ట్ర వ్యవసాయ రంగం కావచ్చు ఆర్థిక వ్యవస్థ కావచ్చు కాస్త కోలుకోవచ్చు ఇది అందరికీ తెలిసిన మాటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ వీటన్నింటి యొక్క యావత్ శక్తిని పోలవరం ప్రాజెక్టు పూర్తికి బైపాస్ చేసి ఉండాలి అవునా కాదా కానీ మన చంద్రబాబు నాయుడు గారు అస్తమానం రాజధాని గురించి కథాకాలక్షేపం చేయటం లేదంటే సినిమాలు చూపటం గ్రాఫిక్స్ ఆ అనిమేషన్స్కి ఎంత ఖర్చు పెట్టాడో కూడా తెలియదు అది భారీ బడ్జెటే ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు బాగా పరిష్కారం జరిగింది నష్టపోయింది మనం నష్టపడ్డప్పుడు ఆ కుటుంబానికి పెద్ద అయిన వాడు పెద్దరికంతో తాను పొదుపుగా ఉంటూ కుటుంబ సభ్యులను కలుపుకుంటూ వారిని మోటివేట్ చేస్తూ కలిసి నడవాలి కలిపి నడిపించాలి అవునా కాదా కానీ మన చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏమి
ఇక మళ్ళీ మొదట్లో నుంచి మొదలు పెట్టాలి. అతని ఛాంబర్కి కోట్లు, ఆయన హైదరాబాద్లోని నివాసానికి కొన్ని కోట్లు, మళ్ళీ ఆ ఓటుకు కోట్లు కేసులో తగులుకోవటం, ఉన్నా పరంగా పరుగుల మీద ఇక్కడొచ్చి ల్యాండ్ అవ్వటం, మళ్ళీ ఇక్కడ రెసిడెన్స్కి కొన్ని కోట్లు, ఛాంబర్కి కొన్ని కోట్లు, తాత్కాలిక సచివాలయము దానికి కొన్ని కోట్లు, ఇక ఈ డాబు తద్దినాలకి, అదే ఏమిటది పుష్కరాలు తద్దినాలే, వాటికి కోట్లతో సినిమాలు తీయటం, ఆ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రజల ప్రాణాలు గాల్లో కలవటం, ఇవి ఒక ఎత్తు అయితే నేను మళ్ళీ మళ్ళీ బల్లెగుద్ది చెప్పటం ఏమంటే, రాజధానియ పోలవరమ అంటే రాజధాని అన్నది అన్ప్రొడక్టివ్. యాక్చువల్గా మనకు కామన్ క్యాపిటల్ హైదరాబాద్ మీద 10 సంవత్సరాల పాటు హక్కు ఉంది. మన బాబుగారు బుద్ధిగా పరిపాలన చేసుకుంటూ ఉండి ఉంటే 8 ఏండ్ల వరకు ఆ రాజధాని గురించి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరమే లేదు. సరే, అది జరిగిందేదో జరిగిపోయింది. ఇక్కడికి పరుగుల మీద వచ్చి చేరాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎటువంటిదంటే, కేంద్ర ప్రభుత్వం అత్త వంటిది, రాష్ట్ర ప్రభుత్వం కోడలు వంటిది. ఇది పాయింట్. అక్కడ సెంటర్లో కాంగ్రెస్ ఉందా బీజేపీ ఉందా అది వేరే సంగతి. సూది సూదే, అది బంగారు సూదైనా అంతే, ఇత్తడి సూదైనా అంతే. చంద్రబాబు నాకు పొడవాటి అనుభవం ఉంది అంటాడు. మరి చంద్రబాబు నాయుడికి ఈ తంతు అంటే, కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టుని ఏ రీతిలో చేయబడుతుంది, ఏ మేరకు నిధులు కేటాయిస్తుంది, ఏ మేరకు ఆ ప్రాజెక్ట్ని ఫాస్టప్ చేస్తుంది, ఇది తెలియదా? ఇప్పుడు మనం ఏదో రోజు వార్తలు చదువుకుంటాం, టీవీల్లో వార్తలు చూస్తాం, పలానా రైల్వే లైను ఓకే, దానికి 10,000 కోట్లు అని వస్తుంది రైల్వే బడ్జెట్లో. కానీ ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో 20 కోట్లు 30 కోట్లు కేటాయిస్తారు. ఇది దినపత్రికలు చదువుకునేటువంటి మనకే తెలిసిన సంగతి. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటే ఏం చెయ్యాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని మద్దతు అక్కడి మోడీ సర్కార్కి అవసరం లేదు. ఏదో ఆయన పెద్ద మనసు చేసి ఓకే ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తాం, మీకు కూడా పదవులు ఇస్తామన్నాడు. ముందు చూపు గలవాడైతే, పొడవాటి అనుభవానికి పేటెంట్ రైట్ గలవాడైతే ఏమని ఉండాలి? బాబు మాకే మంత్రి మండలిలో స్థానం అవసరం లేదు, మా రాష్ట్రానికి ఆ పోలవరం ప్రాజెక్టు కాస్త ఫాస్టప్ చేస్తే చాలు అని చెప్పి ఉండవచ్చు. సరే పోని, ఏదో కకృతి పడ్డాడు, మంత్రి పదవులు ఇప్పించుకున్నాడు పోని. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం అన్నది అవినీతి రహిత పరిపాలనను అందివ్వాలి. ఇప్పుడు ఎక్కడైతే పుండుందో అక్కడ కలబెడతారు.
పుండు లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోని అది పక్కన పెడతాం. ఇక ప్రతిపక్షాలు, ఈ ప్రతిపక్షాల కథకు వస్తే ఇక్కడి బలమైనటువంటి ప్రతిపక్షం ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సిపి. చంద్రబాబు గారు కాసింత ముందు చూపు, కాసింత పెద్దరికం గలవాడై ఉంటే ఆ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలను తన పార్టీకి లాక్కునేవాడా? కాదు. సరే లాగేసుకున్నాడు, ఏదో కకృతి పడ్డాడు అనుకుందాం. ఆ జంపు జిలానీలకు మంత్రి పదవి ఇవ్వవచ్చా? ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని లొసుగులు చూడండి. ఇక్కడ చంద్రబాబు అన్న వ్యక్తి కేవలం తెలుగుదేశం పార్టీ అధినేత మాత్రమే కాదు, ముఖ్యమంత్రి కూడా, ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్. అతను ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. బలం ఎప్పుడు చేకూరుతుంది? తను అవినీతి రహితుడుగా ఉండాలి. అట్ ద సేమ్ టైం హీ మస్ట్ బీ ఎ స్టేట్స్మ్యాన్, పావల రాజకీయ నాయకుడుగా కాదు, ఒక స్టేట్స్మ్యాన్ అయి ఉండాలి, రాజనీతిజ్ఞుడు అయి ఉండాలి. అప్పుడు బాబాబు కేంద్రం ఏదో తిరకాసు పెడుతోంది, రండి మనమందరం ఢిల్లీకి వెళ్దాం, వెళ్ళి అదేంతో తేల్చుకొస్తాం అంటే ప్రతిపక్షాలు బాబు వెంట వచ్చేవారు. ఇది ఎలా ఉందంటే, నేను చేసేటువంటి అవినీతి దుబారా, అసలు గ్రౌండ్ రియాలిటీ మీద గురి ఉండే వ్యక్తి ఇలా ప్రవర్తించడు. ఇప్పుడైతే కొంత బెటరు. ఏమంటే రాజశేఖర్ రెడ్డి ఫార్ములాని కొంత కాపీ కొట్టినట్టుంది. అది ఎటువంటిదంటే పార్టీ కేడర్కి మేళ్ళు చేయడం. రాజశేఖర్ రెడ్డి పార్టీలకు అతీతంగా ప్రజలకు మేళ్ళు చేస్తే చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజలకు పార్టీలకు అతీతంగా మేళ్ళు చేయటం మాని తన కేడర్కు మేళ్ళు చేసే కార్యక్రమం మొదలుపెట్టాడు. అప్పట్లో ఇంకా చాలా అధ్వాన్నంగా ఉండేది పరిస్థితి. ఇప్పట్లో ఏదో కొంత మార్పు అనేది కనిపిస్తుంది. ఆ మార్పు కూడా దాన్ని ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. ఇది మొత్తానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పాపం తెలివి గలవాడే, పాపం మంచి జర్నలిస్టు రాధాకృష్ణ. ఇంకా చెప్పాలంటే ఒక లాయర్ ఎలాగైతే, మరి డిఫెన్స్ లాయర్ ఎలాగైతే తన వాదనలను పూసగుచ్చినట్టుగా వినిపిస్తాడో ఆ విధంగా వినిపించాడు. కానీ వచ్చిన చిక్కంతా ఏమంటే, యథార్థాన్ని ఎంత దాయాలనుకున్నా నిజం నిప్పు వంటిది. ఈరోజు చంద్రబాబు నాయుడు బీజేపీతో తెగదెంపులు చేసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒంటి కాళ్ళ మీద లేచినా జరిగేది ఏమీ లేదు. ప్లస్ తోక కత్తిరింపబడుతుంది. కత్తిరింపబడినప్పుడు అయ్యో పాపం అనేవాడు ఒక్కడు మిగలడు, ఇన్క్లూడింగ్ ఇన్ హిస్ పార్టీ. ఇది పరిస్థితి. ఇది సరిదిద్దుకోగలిగినటువంటి స్థాయి అంతా దాటిపోయింది. సరిదిద్దుకునేటువంటి ఆ స్టేజ్ దాటిపోయింది. ఇక
పూర్తిగా మంగళం పాడటమే. నమస్తే. చిత్తూరు నుండి మురుగేశ్వరరావు.